అందరికీ నమస్కారం నమ్మి చాయ్ వ్యాపారం చూపించిన ఆయనే నమ్మక ద్రోహం చూసి తిరుగుబాటు జెండా ఎత్తారు భారతీయులను అణగద్రొక్కాలనుకున్న ఆంగ్లేయులను ఆర్థికంగా దెబ్బతీయాలనుకున్నారు తొలి తేయాకు కంపెనీ పెట్టారు ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో భాగమయ్యారు ఓర్వలేని బ్రిటిషర్లు ఏకంగా ఉరికంబం ఎక్కించారు తెల్లవారి కుటిల నీతికి బలైన తొలితరం భారత మేధావి దీవాన్ మణిరామ్ దత్తబారువా మణిరామ్ కుటుంబం అసోంలోని అహోం రాజాస్థానంలో కీలక పదవులు నిర్వహించేది పద్దెనిమిది వందల పదిహేడు తర్వాత బర్మా దాడితో అహోం సామ్రాజ్యం కూలిపోయింది ఆ తర్వాత బర్మా నుంచి ఆంగ్లేయులు వశం చేసుకున్నారు ఆ సమయంలో మణిరామ్ ఆయన కుటుంబ సభ్యులు ఈస్ట్ ఇండియా కంపెనీకి సహకరించేవారు పద్దెనిమిది వందల ఆరులో జన్మించిన మణిరామ్ను అస్సాంలోని రంగపూర ప్రాంత తహసీల్దార్గా నియమించారు తెల్లవారు అప్పటికి ఆయన వయస్సు ఇరవై రెండు సంవత్సరాలే తనకు అప్పగించిన ప్రాంతాలన్నింటినీ క్షేత్ర పరిశీలన చేస్తూ ప్రజల బాగోగులు చూసేవారాయన ఈ క్రమంలో అస్సోం ఎగువ ప్రాంతంలోని సింగ్ఫో తెగవారు తేయాకు పండిస్తూ దాని నుంచి ద్రావణం అంటే టీ చాయ్ తయారు చేసి తాగటం గమనించారు ఆ సమయానికి ఆంగ్లేయులు తేయాకు కోసం చైనాపై ఆధారపడేవారు వారితో యుద్ధాలు కూడా చేశారు తేయాకు ఉత్పత్తిలో చైనా ఏకఛత్రాధిపత్యం ఉండేది ఈ క్రమంలో అసోం తేయాకు పంటకున్న అవకాశాల గురించి స్థానిక ఆదివాసీ తెగల్లో అప్పటికే టీ తయారీ గురించి ఉన్నటువంటి అవగాహనను మణిరం తన పై ఆంగ్లేయ అధికారికి వివరించారు ఆశ్చర్యపోయిన ఆ అధికారి స్వయంగా ఆదివాసీ గ్రామాన్ని సందర్శించాడు అక్కడ వారు పండిస్తున్న తేయాకును ఛాయ్ తయారీ పద్ధతిని తెలుసుకొని వాటి నమూనాలను కలకత్తాకు పంపించారు నాణ్యత అద్భుతమని ఫలితం రావడంతో ఆంగ్లేయులు ఎగిరి గంతేశారు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో అస్సాంలో తేయాకు వాణిజ్యానికి తెరతీశారు కంపెనీలు ఎస్టేట్లు ఇలా ఆరంభించారు ఈస్ట్ ఇండియా కంపెనీ తేయాకు ఎస్టేట్కు మణిరామ్ను దీవాన్గా నియమించారు క్రమక్రమంగా ఆంగ్లేయుల వ్యాపార ఎత్తుగడలు వ్యూహాలు మణిరామ్కు అర్థం కావడం మొదలయ్యాయి స్థానికులను కాదని బయటి వాళ్లను తీసుకొచ్చి తేయాకు తోటల్లో కొలువులివ్వడం స్థానికుల స్థలాలు లాక్కొని వెళ్ళగొట్టడం పన్నును భారీగా విధించటం ఇవన్నీ కూడా మణిరామ్లో ఆగ్రహం కలిగించాయి దీవాన్ పదవికి రాజీనామా చేసి సొంతంగా జోర్హాట్లో తేయాకు సాగు ఆరంభించారు మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటుగా అస్సాం వాసులను కూడా ప్రోత్సహించారు క్రమశిక్షణతో వారు చేస్తున్నటువంటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది ఆంగ్లేయులతో పోటీగా లండన్ ఎగ్జిబిషన్కు తమ ఉత్పత్తులను మణిరాం పంపించారు ఆంగ్లేయులు పండించిన వాటికి కాదని ఆయన తేయాకు స్వర్ణ పథకం లభించింది ఇది తెల్లవారిలో అసూయని నింపింది దీనికి తోడు పడవల తయారీ చేతి ఉత్పత్తులు తదితర మరికొన్ని వ్యాపారాల్లోకి మణిరామ్ దిగటంతో బ్రిటిషర్లు తట్టుకోలేకపోయారు తమతో పోటీ పడుతున్న ఆయన్ను కట్టడి చేయడానికి నడుం బిగించారు పద్దెనిమిది వందల యాభై కల్లా ఆంగ్లేయుల దాడి మొదలైంది యూరోపియన్లకు పోటీ వస్తున్నాడు అంటూ ఆయన తేయాకు తోటలపై ఆంక్షలు విధించారు కుటుంబాన్ని ఆర్థికంగా వేధించడం మొదలుపెట్టారు వీటిపై పద్దెనిమిది వందల యాభై రెండులోనే ఆయన కోల్కతా కోర్టును ఆశ్రయించినా లాభం లేకపోయింది ఆంగ్లేయుల స్థానంలో మళ్ళీ అసోం అహోంపాలన ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని మణిరం భావించారు కలకత్తా చేరి పలువురు ప్రముఖులతో సంప్రదింపులు జరిపారు అహోం రాజవారసుడు కందర్ పేస్వార్ సింఘాను కలిశారాయన అదే సమయానికి దేశంలో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం మొదలైంది ఇదే అదునుగా అస్సాంలోని దిబ్రూగఢ్ గోలాఘాట్ సిపాయిలతో కలిసి తిరుగుబాటుకు ప్రణాళిక రచించారాయన పద్దెనిమిది వందల యాభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన విప్లవకారులంతా కూడా నోగోరాలోని షేక్ బైకోన్ ఇంట్లో సమావేశమై దుర్గా పూజ రోజు శివసాగర్ దిబ్రూగఢ్లను స్వాధీనం చేసుకోవాలని చెప్పి అనుకున్నారు ఓ ద్రోహి ఇచ్చినటువంటి సమాచారంతో ఇదంతా ఆంగ్లేయులకు తెలిసిపోయింది వెంటనే కందర్పేశ్వర్ మణిరాములతో పాటుగా ఇతర నాయకులను కూడా అరెస్టు చేశారు విచారణలో దీనికి అంతటికీ మూలకారకుడు మణిరామ్గా తేల్చారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఆరున జోర్హాట్లో ఆయనను బహిరంగంగా తీశారు తద్వారా ప్రజల్లో భయాన్ని నింపాలి అనేది ఆంగ్లేయుల భావన కానీ అసోం ప్రజలు మణిరామ్ మరణాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయారు తేయాకు తోటలన్నింటినీ స్తంభింపజేశారు నిరసనలు బంధులతో అసోం అట్టుడికింది కానీ తెల్లవారు ఉక్కుపాదంతో ఈ తరుగుబాటును అణచివేశారు మణిరామ్ తేయాకు తోటలను వేలంలో ఆంగ్లేయులే స్వాధీనం చేసుకున్నారు చరిత్రలో విలువైన ఇటువంటి మరుగున పడిన కథనాల్ని తెలుసుకోవాలి అనుకుంటే భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్